బ్లౌజెస్ స్టిచ్చింగ్ విషయానికి వచ్చినప్పటికీ చాలా తలనొప్పి విషయం అయిపోతుంది ఫ్రెండ్స్. శారీ కాస్ట్ కంట ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్కువైపోతుంది కదా. అయినా సరే అంత డబ్బులు పెట్టి స్టిచ్చింగ్ చేయించుకున్న అవేం పెర్ఫెక్ట్గా వస్తుందా, ఏదో కొలత ఉండే ఉంటుంది కదా. సింపుల్ లైనింగ్ బ్లౌజ్కి 400 రూపీస్ తీసుకుంటున్నారు బయట టైలర్స్కి ఇస్తే. మెటీరియల్ మందే అంటే బ్లౌజ్ మెటీరియల్ మందే, ఇంకా లైనింగ్ మందే, ఓన్లీ స్టిచ్చింగ్ కాస్టే 400 రూపీస్. ఇంకా వర్క్ బ్లౌజెస్ అంటే చెప్పవసరం లేదు, కాస్ట్లు గగనానికి అందుతుంది. అబ్బా ఈ తలనొప్పి అంతా ఎందుకు, రెడీమేడ్ బ్లౌజెస్ తెప్పించుకుందామా అంటే మన బాడీ మెజర్మెంట్స్ కరెక్ట్గా తెలుసుంటే తెప్పించుకోవచ్చు. అలా అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి బాగా యూస్ఫుల్ అయిన ఒక వీడియో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్ వీడియో. వెల్కమ్ టు బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్. నేను మీ విక్రాంతిని. అంత లేకుండా ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా, మీరు అంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు వీడియో ప్రతి ఉమెన్ ఇంకా గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక సింపుల్ బ్లౌజ్ మనం బయట స్టిచ్ చేయించుకోవాలంటే 400 రూపీస్ తీసుకుంటున్నాడు, మినిమం 400 రూపీస్ ఉంటుంది. అదే మనకి ఇంకా కొంచెం వర్క్ చేయించుకోవాలి, మగ్గం వర్క్ ఆర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవాలంటే ఇంకా చూసుకోండి కాస్ట్ ఎంత ఉంటుంది. ఇంత కాస్ట్ పెట్టి బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే బదులు రెడీమేడ్ బ్లౌజ్కి ప్రిఫర్ చేయొచ్చు కదా, చాలా తక్కువ కాస్ట్లో కూడా వచ్చేస్తుంది. రెగ్యులర్ వేర్స్ అయితే 150 నుంచి 200 స్టార్ట్ అవుతున్నాయన్నమాట. అంటే మెటీరియల్ అండ్ స్టిచ్చింగ్ తోటి మనకి అంతగా వచ్చేసినప్పుడు అది ప్రిఫర్ చేస్తే బెస్ట్ కదా. ఆన్లైన్లో చాలా దొరికిపోతున్నాయి ఫ్రెండ్స్ రెడీమేడ్ బ్లౌజెస్. దాంట్లో కలర్స్ ఏంటి, వర్క్ ఏంటి, చాలా ఉంటున్నాయి. మెటీరియల్ కూడా స్ట్రెచబుల్ బ్లౌజెస్ అని, ఇంకా చాలా డిజైనర్ బ్లౌజెస్ మనం చాలా చీప్ అండ్ బెస్ట్ కాస్ట్లోనే అవైలబుల్గా ఉంటుంది. అవే బెస్ట్ అనిపిస్తుంది ఇలా స్టిచ్చింగ్ ఇచ్చుకునే బదులు. లేదు మీకు స్టిచ్చింగ్ వచ్చాయంటే ఇంట్లో కుట్టించుకొని చాలా బెస్టే. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే రెడీమేడ్ బ్లౌజెస్ మనం ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు మన బాడీ మెజర్మెంట్స్ ఎలా ఆర్డర్ ఇచ్చుకోవాలి, అంటే ఎలా తెలుసుకుని ఆర్డర్ ఇచ్చుకోవాలి అని. అసలు ఈ వీడియో నేను చేయడం కారణం ఏంటంటే ఒక వీడియో పెట్టానమాట నేను రెడీమేడ్ బ్లౌజెస్ గురించి. దాంట్లో వ్యూస్ కంటే కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. ఏంటంటే అక్క రెడీమేడ్ బ్లౌజెస్ తెప్పించుకోవడం ఇంట్రెస్ట్, బట్ మా బాడీ మెజర్మెంట్స్ మాకు కరెక్ట్గా తెలియకపోవడం, మేము రెడీమేడ్ బ్లౌజెస్ తెప్పించుకోలేకపోతున్నాము, తీసుకొచ్చాక అవి కొంచెం లూజ్ ఆర్ టైట్ అలాగ అయిపోతుందన్నమాట. సో ఇలాంటిది ఒక వీడియో చేయండి, లేకపోతే మాకు కొంచెం రిప్లై ఇవ్వండి అని నాకు కామెంట్ చేశారన్నమాట. సో అందుకే ఈ వీడియో నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా క్వశ్చన్స్ అడిగిన వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సింపుల్ ఫ్రెండ్స్, దీనిలో పెద్ద కష్టం ఏం కాదు. మన బాడీ మెజర్మెంట్స్ మనకు కరెక్ట్గా తెలుసుంటే ఆ మెజర్మెంట్స్ మన రెడీమేడ్ బ్లౌజెస్ తెప్పించుకోవచ్చు అనమాట. అలా తెప్పించుకుంటే మనకి లూజ్ టైట్ అలా ప్రాబ్లం ఏమీ ఉండదు కదా. అంటే మరీ అంతని కాదు, కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది, పక్కా వస్తుంది. మనం ఎంత కరెక్ట్గా మన బాడీ మెజర్మెంట్ సైజెస్ బ్లౌజెస్ తెప్పించుకున్నా అవి కొంచెం ఇటు అవుట్ అవుతాయన్నమాట. తెప్పించుకున్నాక మనం ఆల్టర్నేట్ చేసుకోవచ్చు దానికి. దాని గురించి సింపుల్గా ఏం కాదు ఫ్రెండ్స్, నాకు టేప్ తీసుకోండి. 10 రూపీస్కి మీకు ఫ్యాన్సీ స్టోర్లోని అవైలబుల్గా ఉంటుంది, తీసుకోండి. తీసుకుని అయితే ఇంచెస్లో లెక్క పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా డ్రెస్సెస్ మనం ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు ఇంచెస్లోనే ఉంటుంది అన్నమాట. మనకి టైలర్ కూడా మెజర్మెంట్ చేసినప్పుడు ఇంచెస్లోనే ఉంటాయి, సెంటీమీటర్స్లో ఉండదు. కొన్ని ఉంటాయి 90 సెంటీమీటర్స్, 80 సెంటీమీటర్స్ అవి ఉంటాయి, ఎక్కువగా మ్యాక్సిమం ఇంచెస్లోనే ఉంటాయన్నమాట. సో మీరు ఇంచెస్లోనే కౌంట్ చేసుకోవాలి. ఇలాగ టేప్ని అండర్ ఆర్మ్స్ కింద నుంచి ఇలా తీసుకోవాలన్నమాట. మన అండర్ ఆర్మ్స్ కింద నుంచి తీసుకుని ఇలాగ మిడిల్కి ఎంత వస్తుందో అదే మన ఎగ్జాక్ట్ బాడీ సైజ్ అన్నమాట. ఇలాగ ఇలా అండర్ ఆర్మ్స్ నుంచి జస్ట్ పైకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని అండర్ ఆర్మ్స్ నుంచి జస్ట్ పైకి ఇలా మెజర్మెంట్ చేసుకుని మిడిల్కి ఎంత వస్తుందో అదే మన కరెక్ట్ సైజ్ అన్నమాట. మన బ్లౌజ్ సైజ్ అయినా మన డ్రెస్ సైజ్ అయినా ఇలాగే మెజర్మెంట్ చేసి ఎంత వస్తుందో అలా ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. అయితే మీరు మరీ టైట్గా ఇలా నొక్కి పెట్టేసుకోవడం, అలాగే లూజ్ పెట్టుకోవచ్చు. జస్ట్ మన బాడీలో టచ్ అయినట్టు ఇలా పెట్టుకోవాలి, టచ్ అయినట్టు ఇలా ఉండాలన్నమాట. ఇలా మెజర్మెంట్ చేసుకున్నాక మీకు 30 ఇంచెస్ వచ్చింది అనుకోండి, 32 పెట్టించుకోండి ఆర్డర్. ఎందుకంటే లూజ్ అయినా పర్లేదు, కానీ టైట్ అవుతే మనకి మళ్ళీ దానికి ఆల్టర్నేట్ లేదు కదా. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లేకపోతే ఇంకొక ఇంచ్ ఎక్స్ట్రా అయినా పర్లేదు, మీకు బ్లౌజ్ కలర్ నచ్చింది, చాలా బాగుంది, ఇంకా తీసుకోవాలి పక్కా మన శారీకి మ్యాచ్ అయింది అన్నప్పుడు 2 ఇంచ్ ఎక్కువైనా పర్వాలేదు, ఆల్టర్నేట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఈవెన్ నెంబర్స్లో ఉంటాయన్నమాట, 30, 32, 34, 36 అలాగ. మీకు 30 వచ్చింది అనుకోండి 32 తెప్పించుకోండి, ఎందుకంటే బెస్ట్ అన్నమాట. లూజ్ అయిపోతే పర్లేదు, గుట్టు వేసుకోవచ్చు, కానీ టైట్ అయితే ప్రాబ్లం కదా, మళ్ళీ రిటర్నింగ్ అదంతా టైం టేకింగ్ ఆ ప్రాసెస్ అంతా. సో అలా తెప్పించుకోవాలి. లేదు మాకు అర్థం కావట్లేదు, ఇలా మెజర్మెంట్స్ తీసుకోవడం మాకు అర్థం కావట్లేదు, రావట్లేదు అంటే ఇంకొక సెకండ్ ప్రాసెస్ కూడా ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే మీ దగ్గర ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, లోకల్ టైలర్స్ దగ్గర స్టిచ్ చేయించుకునే బ్లౌజెస్ ఉంటాయి కదా, పెర్ఫెక్ట్గా బాడీ సైజ్ అయినా ఆర్మ్స్ అయినా కరెక్ట్గా ఉంటాయి కదా. అలాంటితో బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ తీసుకుని ఆ బ్లౌజ్కి హుక్స్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ ఉన్నా పర్లేదు, ఫ్రంట్ సైడ్ ఉన్నా పర్లేదు, హుక్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. మొత్తం మేకప్ అయినా పై హుక్ కింద హుక్ అయితే వేసేసుకుని ఇలాగ ప్లెయిన్గా ఉన్న ఫ్లోర్ మీద, అంటే టేబుల్ మీద అయినా ఫ్లోర్ మీద అయినా ఇలాగ బ్లౌజ్ని పెట్టేసుకోండి. పెట్టుకుని 2 ఆర్మ్స్ అంటే లెఫ్ట్ ఆర్మ్ రైట్ ఆర్మ్ కింద నుంచి లాస్ట్ స్టిచ్ ఉంది కదా, అంటే బాడీకిను హ్యాండ్కి ఆర్మ్కి జాయింట్ చేసిన స్టిచ్ దగ్గర నుంచి, అండర్ ఆర్మ్ కాడి నుంచి చూపిస్తాను చూడండి, ఇక్కడ కాడి నుంచి ఇంకొక హ్యాండ్ ఇంకొక ఆర్మ్ కింద వరకు ఇలాగ లెఫ్ట్ నుంచి రైట్ వరకు అన్నమాట మొత్తం
ఇంచెస్ వైజ్గా మీరు కౌంట్ చేసుకోవాలి, ఎంత వస్తే అంతేమాట మన బాడీ సైజు. నేను ఇది ఒకవైపే తీసాను కదా, దీనికి ఎంత వస్తే దానికి డబల్ చేసుకోవాలి. మీకు 15 వచ్చింది అనుకోండి 30 తీసుకోవాలన్నమాట, 16 వచ్చింది అనుకోండి 32 అలా తీసుకోవాలన్నమాట. అంటే బాడీకి రౌండ్గా మెజర్మెంట్స్ అన్నమాట. అంటే మనం హాఫ్ తీసుకుంటున్నాం కదా, దానికి ప్లస్ చేసి డబల్ చేసి తీసుకుంటే మన బాడీ రౌండ్ మెజర్మెంట్ ఎంత వస్తే అంతేమాట. మన అదే ఫిగర్ తోటి మన ఆర్డర్ ఇచ్చుకోవాలి, బ్లౌజెస్కైనా మన కుర్తీస్కైనా. లేదు మీకు ఇంకా డౌట్ వస్తుంది, అవునో కాదో ఇది పెర్ఫెక్ట్ కాదో, అలాగా కొంతమంది డౌట్ పడుతూనే ఉంటారు. అలా డౌట్ పడినప్పుడు మీ దగ్గర రెడీమేడ్ బ్లౌజెస్ ఎప్పుడో తెప్పించుకునే ఉంటారు కదా, లేకపోతే ఇంకొక లోకల్ టైలర్ దగ్గర స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ అని ఉంటుంది కదా, అది కూడా తీసుకుని ఇప్పుడు చూపించినట్టే సేమ్ దాన్ని కూడా అలాగే కొలతలు తీసుకోండి. రెండు ఆర్మ్స్ కింద నుంచే టేప్ తీసుకుని తీసుకుంటే సేమ్ దానికి కూడా అంతే వచ్చింది అనుకోండి. ఇందాక 15 వచ్చింది, ఇప్పుడు కూడా 15 వచ్చింది, ఇందాక 16 వచ్చింది, ఇప్పుడు కూడా 16 వచ్చింది అనుకోండి, ఇంకా మీరు కరెక్ట్గానే కొలతలు తీసుకున్నారు, మీ బ్లౌజ్ సైజ్ అదేనండి. ఇంకా మీరు డౌట్ పడక్కర్లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఎంత వచ్చిందో అంత అదే ఫిగర్ తోటి ఆర్డర్ పెట్టేసుకోండి. మీకు ఇంకా డౌట్గా ఉందనుకోండి, బ్లౌజ్కి ఫ్రంట్ వైపున అలాగే తిరిగేసి బ్యాక్ నుంచి కూడాను, అంటే మన బ్లౌజ్ బ్యాక్ నుంచి కూడాను సేమ్ ఇలాగే కొలతలు తీసుకోండి. రెండు కలిపితే మీకు ఎంత వచ్చిందో దాని ప్రకారంగా కూడా మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. నేను మీకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెసే కదా మన రెడీమేడ్ బ్లౌజెస్ ఎలా ఆర్డర్ ఇచ్చుకోవాలో ఇప్పుడు మీకు అర్థం అయిపోయింది అనుకుంటా. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా బ్లౌజెస్ రెడీమేడ్ తెప్పించుకుంటే ఆన్లైన్ నుంచి బెస్ట్ అని స్టిచ్చింగ్ కంట. అయితే ఇక్కడ నేను ఒక బ్లౌజ్ ర్యాండమ్గా తీసుకుంటున్నాను అనమాట, ఏదో ఒక ర్యాండమ్గా బ్లౌజ్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా సైజ్ చార్ట్కి వచ్చినప్పటికి సెలెక్ట్ సైజ్ అని 36 ఆల్టరేబుల్, 38 ఆల్టరేబుల్, అలా అన్నీ ఇచ్చారు. 36 అని ఇచ్చారు, మళ్ళీ దానికి ఆల్టరేబుల్ ఒకటి ఇచ్చారు కదా. 36 అంటే పెర్ఫెక్ట్ 36 సైజే వస్తుంది. అదే 36 ఆల్టరేబుల్, 38 ఆల్టరేబుల్ అంటే దీని అర్థం కొంతమంది తెలియదు అనమాట, వాళ్ళ గురించే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో. నాలాగే నాకు స్టార్టింగ్ తెలిసేది కాదు. అదేంటంటే మనం 38 ఆల్టరేబుల్ అనుకోండి, అది మనం 36 చేసుకోవచ్చు, 40 కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఇంకో బ్లౌజ్ సెలెక్ట్ చేశాను ర్యాండమ్గా, దానికి ఓన్లీ ఆల్టరేబుల్స్ అని ఇచ్చారు, కరెక్ట్గా ఒక ఫిగర్ అయితే ఇవ్వలేదు అనమాట. ఇక్కడ చూడండి ఇంకొక బ్లౌజ్ నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను, ఇందులోనైతే ఓన్లీ నంబర్స్ ఇచ్చేసారు, 36 38 30 అని, ఆల్టరేబుల్ అని ఇవ్వలేదు. ఇలాగ ఇవ్వలేనప్పుడు మనం మన బ్లౌజ్ సైజ్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీది 36 అనుకోండి, 38 తీసుకోండి, అప్పుడు మీకు పెర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఆన్లైన్లోని ఇలాగ బ్లౌజెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ బాడీ మెజర్మెంట్స్ కంట 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. అది మీకు లూజ్ అయింది అనుకోండి, 1 ఇంచ్ వరకు కుట్టు వేసేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, సింపుల్. ఆన్లైన్లో ఎప్పుడైనా బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలాగ ఆల్టరేబుల్గా ఉంటే కరెక్ట్ అన్నమాట, మనకి మన సైజ్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఆల్టరేబుల్ తీసుకోండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఆల్టరేబుల్ అన్నాను కదా, అంటే మీ బాడీ సైజు 36 అనుకోండి, 38 ఆల్టరేబుల్ తీసుకోండి. అంటే మీరు టైట్ అయినా చేసుకోవచ్చు, లూజ్ అయినా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కొంతమందికి బాడీ సన్నగా ఉంటుంది బట్ ఆర్మ్స్ లావుగా ఉంటాయి, అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. అంటే 30 వచ్చింది అనుకోండి 34 తీసుకోండి, 33 మీకు రాదు 34 తీసుకోవాలి, 32 or 34 36 తీసుకున్న ప్రాబ్లం లేదు, కొంచెం టైట్ చేసుకోవచ్చు. మీరు చిన్న సైజ్ తీసుకుంటే మీకు ఏంటంటే ఇది ఎక్కదు, ఇక్కడ పట్టేస్తుంది అన్నమాట, బ్లౌజ్ ఎక్కదు. సో అందుకని ఒక 2 ఇంచెస్ or 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి, కొంచెం ఆర్మ్స్ లావుగా ఉన్నామని. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. అంటే ఫ్రెండ్స్ సింపుల్, ఈ ఒక్క మెజర్మెంట్ మనకు తెలిసిపోతే అది ఎంత ఉన్నదో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకుని బ్లౌజ్ తెప్పించుకోవడమే. ఈ వీడియో మీకు ఎంత నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. వాల్యుబుల్ వీడియో కదా. బాయ్ బాయ్.